మాంద్యం ఇది ఇప్పుడు అన్ని దేశాలను ఆందోళన పరుస్తున్న అంశం. అనేక దేశాలు మాంద్యంతో కొట్టిమిట్టాడుతున్నాయి. అమెరికా వంటి అగ్రదేశాలు సైతం ఆర్థిక మాంద్యంతో అల్లాడుతున్నాయి. భారత్పై కూడా మాంద్యం ప్రభావం చూపుతోంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యలు కేంద్రం చేపట్టింది. అయితే ఈ చర్యలు ఎంతమేరకు మాంద్యం అడ్డుకోగలదన్నదే ఇప్పుడు సందేహాలను రేపుతోంది. ప్రపంచ దేశాలను ఇప్పుడు ఆర్థిక మాంద్యం కుదిపేస్తోంది. దీంతో అనేక దేశాలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాయి. ఇదే దిశలో భారత్ కూడా అడుగులు వేస్తోంది. మాంద్యం ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే మాంద్యంతో ప్రజల్లో తగ్గిపోయిన కొనుగోలు శక్తిని పెంచేందుకు యథాశక్తి ప్రయత్నిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరిచే రీతిలో చర్యలు చేపట్టారు. అయితే ఈ విధానాలు ఎంతమేరకు ప్రయోజనం చేకూరుతాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా మాంద్యం ప్రభావం మార్కెట్ రంగంలోపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగం కుదేలైంది. వాహనాల కొనుగోలు పూర్తిగా మందగించాయి. దీంతో అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తులను నిలిపివేశాయి. ఫలితంగా ఉద్యోగాలు పోతున్నాయి. మాంద్యం అదుపునకు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ అవి ఆశించినంత మేరకు ఫలితాలు ఇవ్వాలంటే మరిన్ని నిర్ణయాలు తప్పవంటున్నారు ఆర్థికవేత్తలు. విధానపరమైన వడ్డీ రేట్లను తగ్గించినంత మాత్రాన మందగమనాన్ని నిలువరించలేమని అంటున్నారు ఆర్థిక నిపుణులు. వస్తు డిమాండ్ను పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు కొనుగోలు శక్తి మెరుగుపరచడంతో పాటు వస్తు డిమాండ్ను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ద్రవ్య లోటును కట్టడి చేసే క్రమంలో భాగంగా ప్రభుత్వం వ్యయాలను తగ్గిస్తే వృద్ధిపై దెబ్బపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచే రీతిలో విధానాలు అమలు చేయవలసిందంటున్నారు. అప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుతోందని, తద్వారా మాంద్యం కొంతమేరకు కంట్రోల్ అవుతుందని వారు వివరిస్తున్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పిఎం కిసాన్ ద్వారా వ్యయాలను పెంచడంతో పాటు మరింత విస్తరించవలసిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గిరాకీ పెరిగే విధంగా మౌలిక రంగాలపై పెట్టుబడులు పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించాలని వారంటున్నారు. రుణాల మంజూరు సులభతరం చేయడం, వాహన గృహ రుణాల వైపు ప్రజలను మళ్లించడం, బ్యాంకులు సులభంగా రుణాలు మంజూరు చేసేలా మార్పులు చేర్పులు చేపట్టడం వల్ల ఆర్థిక మాంద్యం అదుపు చేయవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.